ఇటీవల కత్తి మహేష్ శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రముఖులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సినీ నటి బీజేపీ సభ్యురాలు మాధవీలత కూడా కత్తి మహేష్ తీరును ఖండించారు. ఆమె మాట్లాడుతూ, రాముడిపై అలాంటి కమెంట్స్ చేయటానికి అతను ఎవరు? అతని వ్యక్తిగత భావస్వేచ్ఛను ఇంట్లో చెప్పుకోమనండి. కోట్ల మంది భారతీయులు దైవంగా భావిస్తున్న శ్రీరాముడిపై నిందలు వేయటం కరెక్ట్ కాదు. రామాయణం నుంచి మంచిని మాత్రమే తీసుకోవాలి. కత్తి మహేష్ కి ఎలాంటి హక్కు ఉందని పురాణాల గురించి మాట్లాడుతున్నాడు? అతను ఒక స్త్రీకి గౌరవం ఇవ్వడం లేదని ఆ బాధను భరించలేక భార్య విడిచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. రామాయణం అనేది మనకు ఎన్నో మంచి భావాలను తెలియచేస్తుంది. అన్నదమ్ముల ఐక్యత, తండ్రి మాటకు కట్టుబడి ఉండటం, ధర్మం కోసం పోరాడాలని రామాయణం చెబుతుంది. వాటిని తీసుకుంటే మంచిదని మాధవీలత తన వివరణనిచ్చారు.